प्रधान नरेंद्र मोदी आंध्र प्रदेश अभिवृद्धि की सहकार अंदिस्तुन्नारनी बीजेपी पश्चिम गोदावरी जिला अध्यक्षुलु नानी ताताजी अन्नारु। प्रधान नरेंद्र मोदी 8 संवत्सराल पालन पूर्तैन संदर्भंगा भीमवरम आर्यवैश्य योजना संघ भवनंलो मीडियातो माट्लाडारु। राष्ट्रंलो हाईवेलकु 6 बिलियन निर्माणानिकि वेल कोट्ल रूपायलु खर्चु चेस्तुंदन्नारु। केंद्र प्रभुत्वं लक्षलादि इल्लुलनु मंजूरु चेसिना राष्ट्र प्रभुत्वालु इल्लु निर्मिंचि इव्वडंलो वैफल्यं चेंदुतुन्नायनि ध्वजमेत्तारु। ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ పాకా సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు ఆరెడ్డి ప్రకాష్, ఉన్నమట్ల కబర్ది, పట్టణ అధ్యక్షులు కాయతే సురేంద్ర, తోట గంగరాజ్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు। నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకుని 8 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా వారి దేశంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమము అలాగే ఆంధ్రప్రదేశ్ పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఒక బాధ్యతాయుతమైనటువంటి అభివృద్ధి నిష్పక్షపాతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల ఆంధ్రప్రదేశ్ ఉద్దేశించి తీసుకున్న సందర్భంలో వారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఉద్దేశంతో ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ రాష్ట్రంలో 67,000 ప్రధానమంత్రి ఆవాస యోజన ఇళ్లను గ్రామీణ ప్రాంతాలకు ఇస్తే కేవలం 46,000 ఇళ్లను మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణంలోకి తీసుకొచ్చే అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి హైవేలను ఇప్పటివరకు 7790 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయడం జరిగింది। మొన్ననే 21,000 కోట్ల రూపాయలతో నితిన్ గడ్కరీ గారు హైవేల నిర్మాణము అలాగే నూతన హైవేల కోసం శంకుస్థాపన విజయవాడలో చేయడం జరిగింది। ఆ సందర్భంగా వారు చెప్పారు ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల రూపాయల హైవేల మీద పెట్టుబడి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మీరు తీసుకోండి అని చెప్పడం జరిగింది। అదే విధంగా అదే సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్ఓబిలు ఒక 17 ఆర్ఓబిలు అడిగినప్పుడు వారు 17 కాదు 30 ఆర్ఓబిలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది। అదే విధంగా దిగమర్ నుంచి ఆకివీడు వరకు 1000 కోట్ల రూపాయలతో 4 లైన్ హైవేని శాంక్షన్ చేయడం జరిగింది। ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని అదే విధంగా సంక్షేమానికి సంబంధించి జన్ధన్ యోజన ఖాతా పేరిట సుమారు 2 కోట్ల మందికి ఈ యొక్క బ్యాంక్ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఇవ్వడం జరిగింది। దీనిని పేద ప్రజలందరూ కూడా మోడీ అకౌంట్ గా పిలుచుకుంటా ఉన్నారు। దీంట్లో సుమారు 3700 కోట్ల రూపాయలు ఇప్పటికి ట్రాన్సాక్షన్స్ జరుగుతా ఉన్నాయి, డిపాజిట్లు దీంట్లో ఉన్నాయి। అదే విధంగా రాష్ట్రంలో 2 కోట్ల పైచిలకు ఎల్ఈడి బల్బులు ఇవ్వడం జరిగింది। ఈ ఎల్ఈడి బల్బులు తీసుకురావడం ద్వారా సుమారు 1100 కోట్ల రూపాయల విద్యుత్తుని ఆదా చేసి 1100 కోట్ల రూపాయల ఆదాయం ఈ రాష్ట్రానికి ఆదాయన సందర్భం। అలాగే సుకన్య సమృద్ధి యోజన గాని లేకపోతే రైతులకు ఇచ్చిన కిసాన్ సమ్మాన్ నిధి గాని మొన్ననే కిసాన్ సమ్మాన్ నిధి మన జిల్లాలో కూడా కలెక్టర్ గారు ఆవిష్కరించడం జరిగింది। అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల్ని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఒక నిష్పక్షపాతమైనటువంటి మార్గంలో ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి ప్రేమతో వాత్సల్యంతో వారు అందిస్తున్న జరుగుతూ ఉన్నది। కాబట్టి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేయాలని ఉద్దేశించి ఒక ప్రెస్ మీట్ ని మనం ఏర్పాటు చేయడం జరిగింది। పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది। నిట్ ఇవ్వడం గాని మన భీమవరంలో ఉన్నటువంటి పాస్పోర్ట్ కార్యాలయం ఇవ్వడం గాని అలాగే పాలకొల్లు దగ్గులూరులో మెడికల్ కాలేజ్ ఇవ్వడం గాని కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ ఇవ్వడం గాని ఏదైతే మనకి నిడదవోలు దాకా ఉన్నటువంటి భీమవరం నిడదవోలు దాకా ఉన్నటువంటి రైల్వే లైన్ ని డబ్లింగ్ లైన్ చేయడం గాని కరెంట్ ఎలక్ట్రిఫికేషన్ చేయడం గాని ఇలాగ అనేకమైనటువంటి కార్యక్రమాలు మనం అడిగిందే తదువుగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకొచ్చి ఇస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించడంలో వెనకబడ్డా గాని ఈ రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధతో వారు అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తున్నారని తెలియజేస్తూ వారికి భారతీయ జనతా పార్టీ నర్సాపురం పార్లమెంట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను।